నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనాన్ని దాచడమే. తగు సమయానికి విత్తనం భూమి పొరలు చీల్చుకుని మరీ మొక్కగా బయటపడుతుంది. నిజం కూడా ఏదో ఒకరోజు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది. మంచి చేసే అలవాటున్న వారికి, మంచిని అభినందించే లక్షణమున్న వారికి మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే మన జీవితం కూడా ఆనందమయం అవుతుంది. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు. ఏ లోపం లేకుండా సృష్టిని మంచిగా చేసిన దేవుడు నీ జీవితంలో మంచిని చేయడంటావా? ముమ్మాటికి ఆయన మంచే చేస్తాడు. దేవుని ఆలస్యము కూడా ఆశీర్వాదమే. ఒంటరిగా ఉన్న అక్షరాల్లో ఏ అర్థం ఉండదు. అవే అక్షరాలు జతకడితే అర్థవంతమైన పదాలు వాక్యాలుగా మారిపోతాయి. మంచివారితో స్నేహం వలన మన జీవితం అర్థవంతంగా మారుతుంది.